నిత్య జనగణమన గీతాలాపన దేశం మొత్తం విస్తరించాలని సినీ నటుడు వేణుమాధవ్ ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగే నిత్య జనగణమనలో కుటుంబ సమేతంగా కమెడియన్ వేణుమాధవ్ పాల్గొన్నారు. చార్సౌకా బీస్ అనే హిందీ సినిమాతో పాటు బాలకృష్ణ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు ఆయన తెలిపారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న సినిమాల్లో నటించడం లేదన్నారు వేణుమాధవ్. పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల్ని ఎంపిక చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కొత్తగా వచ్చిన జమ్మికుంట సీఐని సన్మానించారు వేణుమాధవ్. సృజన్ రెడ్డి గారు నిన్న రాత్రి నేను వచ్చినప్పుడు నైట్ 11 అయిపోయింది. అయినా సరే సృజన్ గారు ఆ టైంలో కూడా వారు మెలకుతో ఉండే డ్యూటీలు ఉంటారు కదా, వాళ్ళు రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ అలా ఉంటారు కాబట్టి అయినా సరే ఆ టైంలో ఫోన్ చేసి ఎట్టి పరిస్థితి రేపు మార్నింగ్ వేణుమాధవ్ గారిని తీసుకొని జనగణ మనకు రావాలని. రెగ్యులర్గా నేను వచ్చినప్పుడల్లా వస్తుంటా, అయితే నేను కారులో కూర్చొని సెల్యూట్ చేస్తా. కానీ ఈరోజు శ్రీనివాస్ గారు అలాగే సృజన్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని అనుకోలేదు. ఇది ఇన్స్పిరేషన్ కావాలి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి పిఎస్లో. ఎలాగైతే మన దగ్గర సీసీ కెమెరాలు పిఎస్లో పెట్టిండ్రో అలాగే నేరాలను అరికట్టడానికి ఈ సీసీ కెమెరాలన్నీ కూడా అన్ని మండలాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సృజన్ రెడ్డి గారికి అలాగే జమ్మికుంట పిఎస్ అందరికీ సెల్యూట్ చేస్తున్నాను.